మానవ జీవితం చాలా విలువైనది నిజానికి మానవ శరీరం దాదాపుగా ఒక కోటి కంప్యూటర్లతో సమానం ఎన్నో రకాలుగా మన మానవ శరీరం నిర్మితమై ఉండదు అయితే దేవుడు సృష్టించాడో లేకపోతే అది నిజంగా ఈ ప్రకృతి ఒక అద్భుతమో తెలియదు కానీ రాబోయే సమస్యలకి కూడా మన బాడీ అంటే మన శరీరం కూడా ఎప్పుడూ సిద్ధమై ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో మనం మన శరీరంలో నిర్ణాత గ అని ఉంటాయి అంటే మన లివర్ మన మెదడు అన్నవాహికలు అలాగే క్లోమం కిడ్నీలు ఇవన్నీ కూడా పనిచేయడానికి ఎన్నో రకాల పోషక విలువలు కావాలి కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ప్లాస్టిక్ మనం ప్లాస్టిక్ వాడటం మొదలుపెట్టాం అంతేకాకుండా రిఫైన్ ఆయిల్స్ వాడటం మొదలుపెట్టాం ముఖ్యంగా అన్నం గోధుమలు ఎక్కువగా తీసుకోవడం మొదలుపెట్టాం వీటన్నిటికీ ప్రతిఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న అనారోగ్య సమస్యలు అయితే ముఖ్యంగా ప్రతి ముగ్గురిలోనూ ఒకరికి లేదా ఇద్దరికి షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి చక్కగా నడుస్తూ ఉంటారు వాళ్ళకు కావాల్సిన పని చేసుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకి షుగర్ బీపీ లాంటి దీర్ఘకాలిక జీవనశైలి గృగ్మతలు రావటం వెనకాల అసలు కారణం ఏంటని తెలిస్తే మనం వాడుతున్న నూనెలను తెలిసింది రిఫైన్డ్ ఆయిల్ దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ రిఫైన్ ఆయిల్ కాలం మొదలైంది అయితే రిఫైన్ ఆయిల్స్ వాడటం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని గుండె సమస్యలు రావని అప్పట్లో చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే ఆ ప్రచారం ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రిఫైన్ ఆయిల్ వాడకం చాలా అత్యధికంగా వెళ్ళిపోయింది మరి పూర్వపు రోజుల్లో పూరీలు ఇడ్లీలు వడలు వేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎందుకని రిఫైండ్ ఆయిల్కి మారారు అంటే చాలామంది చెప్తున్నట్టుగా దీనిలో కొలెస్ట్రాల్ ఉండదని ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఉండదని మంచి కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఇది తీసుకున్నా కూడా గుండె సమస్యలు రావు అని చెప్పడంతో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు వాడే పల్లి నూనె నువ్వుల నూనె నా ఆవున ఎత్తు నుంచి రిఫైన్ ఆయిల్కి మారిపోయారు దీని యొక్క ప్రతిఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఇరవై ఏళ్ళు నిండకుండా బట్టతల రావటం ముప్పై ఏళ్ళు రాకుండా మొత్తం మాడంతా నిలిసిపోవటం ఆడవాళ్ళకి మీసాలు గెడ్డలు రావటం ఇక మగవాళ్ళకి సరైన గొంతు కూడా మగము గొంతు రాకపోవటం ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న నేటితరం సమస్యలు మరి దీనికి చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా గానుగ నూనెలే వాడాలి అంటే గానుగ నూనెలు అంటే ఏంటంటేనండి నువ్వుల నూనె ఉందనుకోండి నువ్వుల్ని శుభ్రంగా గ్రైండ్ చేసి గానుగ పట్టి అది మోటార్ గానుగైనా ఎద్దుగానుగైనా ఏదైనా సరే మోటార్ పట్టి దాని నుంచి నూనె తీస్తే అవి వాడితే అవి చక్కని స్వచ్ఛమైన నూనెలు మన శరీరానికి కావలసిన కొవ్వు పదార్థాలు ఇవి అంతేగాని మనం బయట దొరికే రిఫైండ్ ఆయిల్ ద్వారా వచ్చే కొవ్వు అసలు తీసుకోకపోవడమే మంచిది ఇక అంతేకాకుండా స్వచ్ఛమైన నూనె వాడటం వల్ల మన శరీరంలో ఉన్న రుగ్మతలు దాదాపుగా తొంభై శాతం పైగా పోతాయి అంటే ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు ముఖ్యంగా మనం ఇప్పుడు స ప్రతి ఒక్కరికి తలనొప్పి వస్తుంది కాళ్ళ నొప్పులు వస్తాయి మీలో మిమ్మల్ని ప్రశ్నించుకుంటే మీకు ఎన్ని సమస్యలు వస్తుంటాయి వాటన్నిటికీ కారణం మనం వాడుతున్న రిఫైన్ ఆయిలే ఆ రిఫైన్ ఆయిల్ నుంచి మనం బయటపడాలి అంటే చక్కగా గానుగ పట్టిన కొబ్బరి నూనె నువ్వుల నూనె ఆవ నూనె లేకపోతే పల్లీల నూనె పల్లీల నూనె అసలు ఎంత బాగుంటుందంటే మనకి సహజమైన కొవ్వు మన శరీరంలోకి వెళ్తుంది మనకి జుట్టు పెరగడానికి కొవ్వు కావాలి బరువు తగ్గడానికి కొవ్వు కావాలి ఇదే మన వీరమాషినేని గారు కూడా చెప్పారు ఫ్యా మంచి ఫ్యాట్స్ తీసుకోవటం వల్ల ఫ్యాట్ ఫ్యాట్ని కరిగిస్తుంది అని చెప్పారు అయితే దాని సారాంశం ఇదేనండి మీరు వాడుతున్న రిఫైండ్ ఆయిల్ని ఇప్పుడే మానివేసేయండి చక్కగా గానుగ పట్టినవి తీసుకోండి మోటార్ గానుగైనా గానుగైనా సరే ఏదైనా సరే గానుగ పట్టిన నూనెల్ని మనం నిత్యం వాడుతుంటే మన ఆరోగ్యం కనీసం ఒక రెండు మూడు వారాల్లో అయినా కూడా సరే పోయి అందంగా ఆరోగ్యంగా కూడా ఉంటాం